వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో టీఎస్ టెట్లో వచ్చే ఐదవ తరగతి తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం ముందుగా మన జెండా కంటెంట్ స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని గర్జించిన మేఘం మన జెండా మదించిన ఏనుగుల వలె ఉన్న బ్రిటిష్ దుష్టులను భయపెట్టిన అంకుశం మన జాతీయ పతాకం ముష్కర బ్రిటిష్ మత్త గజాలను హడలెత్తించిన అంకుశమా సమరావణిలో సహోదరాలికి అండగ నిల్చిన ఆయుధమా మన జెండా గేయంలోనిది సరోజిని నాయుడు పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది ఫిబ్రవరి పదమూడున హైదరాబాదులో జన్మించింది సరోజిని నాయుడు తల్లిదండ్రులు అఘోరనాథ చట్టోపాధ్యాయ వరద సుందరీదేవి భర్త జనరల్ ముత్యాల రాజుల గోవిందనాయుడు పంతొమ్మిది వందల పదిహేను సరోజినీ నాయుడుకు గాంధీజీతో పరిచయం ఏర్పడింది సరోజినీ నాయుడుకు గల బిరుదు భారత కోకిల నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటే భారత కోకిల పంతొమ్మిది వందల ముప్పైలో గాంధీజీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఎరవాడ జైలులో శిక్షను అనుభవించింది సరోజిని నాయుడు తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట పూర్వం నల్గొండ జిల్లాలో ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో కలదు హైదరాబాద్కు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది యాదగిరిగుట్ట దృశ్యశృంగుని కొడుకు యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపైన తపస్సు చేసి నారసింహస్వామిని ప్రసన్నం చేసుకున్నాడు అప్పటి నుండి ఆ గుట్టను యాదర్శి పేరు మీద యాదగిరిగుట్ట అని పిలుస్తున్నారు ఈ గుట్ట మీద ఉన్న గుండం విష్ణుగుండం ఇందులో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని నమ్మకం విష్ణుగుండం పక్కనే ఉన్న ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు తప్పకుండా యాదగిరి గుట్ట మీద ఉన్న మరొక ఆలయం రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు ఆలయంలో స్వామివారికి ప్రతి నెల స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్ర రోజున అష్టోత్తర శత కలశాభిషేకం జరుగుతుంది ఉగాది రోజున స్వామివారికి తిరువీధి సేవ చేసి పంచాంగ శ్రవణం జరుపుతారు ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి పదకొండు రోజుల పాటు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఋష్యశృంగుని కొడుకైన యాదర్శి ఈ గుట్టపై తపస్సు చేసి నారసింహస్వామి దర్శనం పొంది గుట్టపై వెలయమని కోరుకున్నాడు యాదర్శి పేరు మీద యాదగిరిగుట్ట నామం ఏర్పడింది నామం అంటే పేరు యాదర్శి ఎవరి కుమారుడు ఋష్యశృంగుని కుమారుడు గుట్ట మీద ఉన్న గుట్ట మీద ఉన్న గుండం పేరు విష్ణు గుండెం నరసింహస్వామి ఆలయంతో పాటు ఇక్కడ ఉన్న మరొక ఆలయం రామలింగేశ్వర ఆలయం యాదగిరిగుట్టపైకి చేరుకోవడానికి రెండు కలువు అవి మెట్ట తొవ్వ బస్సులు పోయే తొవ్వ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి ఛానల్ కు పెట్టిన మరో పేరు యాదగిరి కొండగట్టు ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రం కరీంనగర్ జిల్లా ప్రస్తుతం జగిత్యాల జిల్లా ఆంజనేయస్వామి భక్తులు హనుమాన్ దీక్ష స్వీకరించి నలభై ఒక్క రోజుల పాటు నిష్ఠతో ఉంటారు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ కరీంనగర్ జిల్లా ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల సాలార్జంగ్ మ్యూజియంను ఎప్పుడు ఆరంభించారు పంతొమ్మిది వందల యాభై ఒకటి డిసెంబర్ పదహారున సాలార్జంగ్ మ్యూజియం ఏ ఆకారంలో ఉంది అర్ధచంద్రాకారంలో ముప్పై ఎనిమిది పెద్ద పెద్ద అరల్లో అద్దాల బొమ్మలు పెయింటింగ్లు దేవుళ్ళ విగ్రహాలు షేర్వాణీలు సాలువలు పాత్రలు వేరువేరుగా ఉన్నాయి సాలార్జింగ్ మ్యూజియంలోనున్న రెబెక్కా శిల్పం చెక్కిందెవరు జీబీ బెంజోనీ ఇటలీ దేశస్థుడు ఏనుగు దంతములపై వివిధ బొమ్మలు ఎంతగానో ఆకట్టుకున్నాయి మైసూరు రాజైన టిప్పు సుల్తాన్కు కుర్చీలు టిపాయిలు బహుకరించిందెవరు ఫ్రాన్స్ రాజు లూయిస్ నెహ్రూ జూలాజికల్ పార్కు హైదరాబాద్ తెలంగాణ ముందు నుండి చూస్తే మగ మనిషి వెనుక నుండి చూస్తే ఆడమనిషి కనిపించే చెక్క బొమ్మను చెక్కిన శిల్పి ఏ దేశస్థుడు ఫ్రాన్స్ దేశస్థుడు ఆడమనిషి మార్గరిట్ట మగ మనిషి మెఫిస్టోఫిలిప్స్ పిసినారి పాపయ్య చెట్టు నీడను శివయ్యకు ఎంతకు అమ్మాడు వెయ్యి రూపాయలకు పాపయ్య ఆశతో వెయ్యి రూపాయలకి నీడను అమ్మేశాడు పాపయ్య తన తప్పు తెలుసుకున్న విషయం గ్రహించి పశ్చాత్తాపం గ్రహించి శివయ్య తిరిగి నీ నీడ చెట్టు తీసేసుకోమని చెప్పాడు నీ నీడ చెట్టు తీసేసుకోమని చెప్పాడు వాక్య భావాన్ని పూర్తిగా తెలిపే క్రియాపదాలను సమాపక క్రియలు అంటారు వాక్యం పూర్తి అయిపోయిన క్రియాపదాల్ని సమాపక క్రియలు అంటారు ఉదాహరణకి చూశాడు వెళ్ళిపోయింది కూర్చున్నాడు రాధిక సుకన్యలు రాధిక సుకన్యలు నాట్యం చేశారు ఇక్కడ వాక్యం పూర్తి అయిపోయింది వాక్య భావాన్ని అసంపూర్తిగా తెలిపే క్రియాపదాలు అసమాపక క్రియలు అసమాపక క్రియలు అంటే వాక్యం పూర్తి కాకుండా అసంపూర్ణంగా ఉండడం ఉదాహరణ చూసి వెళ్ళి తిని మధు బడికి వెళ్ళి చదువుకున్నాడు పలుమరు శపదంబులు నంజలియును అను పద్య రచయిత నన్నయ ధనమును విద్యయు వంశం పద్య రచయిత తిక్కన తనువున విరిగిన ఎలుగుల అనే పద్యాన్ని తిక్కన పాపములకెళ్ళ నెక్కుడు పాతకములు అనే పద్యాన్ని ఎర్రన శరణంబని వచ్చిన భీకర శత్రువునైన బ్రీతిగావగవలయున్ అనే పద్య రచయిత ఎర్రన చదువనివాడజ్ఞుండగు అని చదువు విలువ తెలిసిన కవి తెలిపిన కవి చదువనివా డజ్ఞుండగు అని చదువు విలువ తెలిపిన కవి పోతన తెలుగులో అరవై సంవత్సరాలు ఉన్నాయి అరవై సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ అవే వస్తాయి దీన్ని వర్ష చక్రం అంటారు తెలుగు సంవత్సరాలలో మొదటిది ప్రభవ తెలుగు సంవత్సరాలలో చివరిది అక్షయ ఈ క్రింది వాక్యంలో కర్త కర్మలను గుర్తించండి కర్త అంటే చేసేవాడు కర్మ అంటే అనుభవించేవాడు శివ గుర్రం కళ్ళాన్ని చేత్తో పట్టుకున్నాడు అనేది కర్త శివ ఇందులో కర్మ గుర్రపు కళ్ళం ప్రజ్ఞ మొక్కలు నాటింది కర్త ప్రజ్ఞ కర్మ మొక్కలు మన ముఖ్యమంత్రి పండితులను సత్కరించాడు కర్త ముఖ్యమంత్రి కర్మ పండితులు దిట్టంగా వారిని ఏ గింజతో పోలుస్తారు చింతగింజ చింత చెట్లు గుంపుని చింతతోపు అంటారు హైదరాబాద్లో బస్టాండ్ పేరు ఇమ్లీ బన్ ఇమ్లీ అంటే చింతకాయ బన్ అంటే బనం చింతలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది చింత నీళ్ళలోని ఫ్లోరైడ్తో వచ్చే రోగాలు తగ్గిస్తుంది చింత చెట్టు నుండి మనం పొందుతున్న లాభాలన్నింటినీ చింత చెట్టు స్వాగతంలో మనకు తెలియజేస్తుంది ఐదవ తరగతి పాఠ్య పుస్తకంలోని కవులు గురించి తెలుసుకుందాం శేషం లక్ష్మీనారాయణాచార్య ఈయన కాలం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జన్మస్థలం కరీంనగర్ జిల్లా నగునూరు ఈయన పద్య వచన గేయ కవితలు రచించారు ఈయన వ్రాసిన వ్యాసాలు స్రవంతి పత్రికలో ప్రచురించారు స్రవంతి పత్రికలో ప్రచురించారు స్రవంతి పత్రిక నడిపినది దక్షిణ భారత హిందీ ప్రచార సభ నన్నయ్య నయ్య కాలం క్రీస్తు శకము పదకొండవ శతాబ్దికి చెందినవాడు ఈయన రచనలు మహాభారతంలో ఆది సభ అరణ్య పర్వంలో నాలుగవ ఆశ్వాసం నూట నలభై రెండవ పద్యం వరకు అనువదించారు శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణాన్ని సంస్కృత భాషలో వ్రాసారు ఇది డిఎస్సిలో వచ్చింది శ్రీవాణి గిరిజాశ్చిరాయ నన్నే భారతంలో మొదటి శ్లోకం శ్రీవాణి గిరిజాచిరాయ దదతో వక్షోముఖాంగేషియే నన్నయ్య భారతంలో మైలురాళ్ళు రాజకులైక భూషణ తొలి పద్యం సారదరాత్రులు భారతంలో నన్నయ్య రాసిన తుది పద్యం సారదరాత్రులు వ్యాసుని సంస్కృత భారతాన్ని తెలుగులోనికి అనువదించిన కవిత్రయంలో మొదటివాడు నన్నయ్య నన్నయ్య బిరుదు ఆదికవి ఆస్థానం రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి తూర్పు చాళుక్యరాజు ఇతర రచనలు చాముండికా విలాసం ఇంద్ర విజయం లక్షణ సాగరం రాఘవాభ్యుదయం కొట్టరువు తిక్కన కాలం క్రీస్తు శకము పన్నెండు వందల ఐదు నుండి పన్నెండు వందల ఎనభై ఎనిమిది ఈయన పదమూడవ శతాబ్దానికి చెందిన కవి తండ్రి కొమ్మన దండనాధుడు సోదరుడు ఖడ్గతిక్కన ఈయన మనుమసిద్ధి ఆస్థాన కవి సంస్థానం విక్రమసింహపురి నెల్లూరు బిరుదులు కవిబ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిక్కన రచనలు నిర్వచనోత్తర రామాయణం ఇది మనుమసిద్ధికి అంకితం చేశారు మహాభారతం హరిహరనాథునికి అంకితం విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు పదిహేను పర్వాలు అనువదించారు తిక్కన రచన మొదటి పద్యం శ్రీయన గౌరవనాభరగు తిక్కన అంకితం పుచ్చుకున్న గ్రంథం దశకుమార చరిత్ర రచన కేతన తిక్కన శిల్పంబు తెలుగు తోట అని విశ్వనాథ్ గారు అన్నారు అలభ్య రచనలు అంటే లభ్యం కాని రచనలు విజయసేనం కృష్ణ శతకం కవి సార్వభౌమ ఛందస్సు ఇంకా చదలవాడ ఎర్రన ఈయన కాలం క్రీస్తు శకము పన్నెండు వందల ఎనభై నుండి పదమూడు వందల అరవై నాలుగు వరకు పద్నాలుగో శతాబ్దానికి చెందిన కవి ఈయన తల్లిదండ్రులు పోతమాంబిక సూరన జన్మస్థలం గుడ్లూరు ఇంటి పేరు చెదలవాడ తాతగారి పేరు ఎర్రపోత సూరి అనుభవశాలి బిరుదులు ఎర్రన బిరుదులు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు కవితా శైలి సూక్తి వైచిత్రి శబ్ద వైచిత్రి ఈయన ఇతర రచనలు రామాయణం అలభ్యం లభ్యం కానిది హరివంశం భారతారణ్య పర్వశేషం నృసింహ పురాణం ఎర్రన తన రచనలో మొదటి పద్యం స్ఫురదరుణాంశురాగరుచి భారతానికి పరిశిష్ట గ్రంథము హరివంశము అలభ్య రచనలు ఇంకా లభ్యం కాని రచనలు కవి సర్పగారుడము చందో గ్రంథం నీలకంఠేశ్వర శతకం నృసింహ శతకం ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి